वेलकम टू अवर चैनल मन न्यू रेसिपी एंटो तेलुसा बूंदी लड्डू चाला चाला कष्टम पक्का कोलतल तो चेस्तेने करेक्ट गा वस्तुंदी अटू इटू अयिना कूडा चेडिपोतुंदी पाकम अनेदी काबट्टी ई लड्डू एला प्रिपेर चेसुकोवालो वाटिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। फस्ट टाइम मा चैनल नु चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी ओकेना। ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్। ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి। ఆ బౌల్ లో 2 గ్లాసెస్ ఆఫ్ శనగపిండిని తీసుకోవాలి। ఇందులో ఇంకేం కలపొద్దండి, ఎందుకంటే మనకు బూందీ లడ్డు కావాలంటే ప్యూర్ శనగపిండి మాత్రమే కావాలి। శనగపిండిని మీరు శనగపప్పు ఎండబెట్టి మాత్రమే పట్టించుకోండి, షాపుల్లో కొన్నది అంత బాగుండదు। బూందీ లడ్డు కూడా సరిగ్గా రాదు। మనకు షుగర్ కూడా 2 గ్లాసెస్ తీసుకోవాలి, ఎందుకంటే 2 గ్లాసెస్ శనగపిండికి 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి। సేమ్ రేషియోలో తీసుకోవాలండి, మనం పిండి ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవాలి। చూసారు కదా పిండి షుగర్, డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నానండి, యాలకుల పౌడర్। ఇది కొంచెం షుగర్ వేసి పెట్టాను నేను, కిస్మిస్ కూడా తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ వేరే ఏం తీసుకోలేదండి, ఇక్కడ నాకు షాప్ లో దొరకలేదు విలేజ్ కాబట్టి। ఇప్పుడు మనం ప్రిపరేషన్ కి రెడీ అవుదాం। ఇప్పుడు శనగపిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసు కలుపుకోవాలి, ఒకేసారి పోయకూడదు లూజ్ అవుతుంది। ఇది మనం పక్కా కొలతలతో మాత్రమే చేసుకోవాలి కాబట్టి ఇది చేసినప్పుడు చాలా జాగృతగా చేయాలి। ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా మనం పిండిని బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి। చూసారు కదా ఇలా కలుపుతూ ఉండాలి, చూసారు కదా ఇలా రావాలి పిండి అనేది, వస్తేనే మనకు లడ్డు పర్ఫెక్ట్ గా వస్తది। మనం ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ పోసుకుందాం, డీప్ ఫ్రై కి ఆయిల్ కావాలి కదా। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది లేంది తెలుసుకోవడానికి కొద్దిగా పిండి వేసి చూస్తే మనకు తెలుస్తుంది, ఇలా పైకి తేలుతుంది। ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు దీని తీసేసుకొని మనం ఇప్పుడు బూంది కొట్టుకుందాం। చూసారు కదా ఇలాంటి ఒక జల్లి లాంటిది తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చేతితో అంటూ ఉంటే చూడండి ఆయిల్ లో ఇలా పడుతుంది బూంది అంతా। ఇది మనము ఎలా తీసుకోవాలంటే మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి, గట్టి అవ్వకూడదు, గట్టిగా అయితే మనకు లడ్డు కూడా గట్టిగా వస్తుంది మెత్తగా రాదు। వెంటనే తీసేసుకున్నాం చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యింది కాబట్టి। ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి బూంది అనేది మనకు ఇలా వస్తుంది, చూసారు కదా ఏ మాత్రం గట్టి పడకూడదు। ఇలా చేయితో అంటూనే ఉంటే మనకు మంచిగా వస్తది। ఇది మనము హై ఫ్లేమ్ లో ఆయిల్ బాగా హీట్ అయినాక వేయాలి। మనకు ఇవి వేగుతున్నప్పుడు ఏం చేయాలంటే సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అలాగనే హీట్ గా ఉందనుకోండి మనకు ఇది గట్టిగా వస్తుంది, బూందీ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి మనము కొద్దిగా స్టవ్ సిమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకోవాలి। ఇది కూడా అయిపోయింది కదా, ఇప్పుడు దీని కూడా తీసేసుకుందాం। చూసారు కదా బూందీ పర్ఫెక్ట్ గా మనకు రెడీ అయిపోయింది। ఇప్పుడు బూంది అంతా రెడీ చేసుకున్నాం కదా, ఒకసారి చేతితో కలుపుకోవాలి। దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం, ఇది చల్లారే లోపు మనం పాక పట్టుకోవాలి కదా బూంది లడ్డుకు। ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుందాము, పెట్టుకొని అందులో షుగర్ తీసుకున్నాం కదా, మీరు షుగర్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే మాత్రం 2 గ్లాసెస్ తీసుకోండి, లేకపోతే కొద్దిగా తక్కువ తీసుకోండి। వాటర్ మాత్రం 2 గ్లాసెస్ కి మనం 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా వస్తుంది। 2 గ్లాస్ షుగర్ తీసుకున్నారు కదా, అదే గ్లాస్ తోని మనం 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే
మనకు పాక్ అనేది తొందరగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువగా వాటర్ వస్తే మాత్రం అసలు తొందరగా రాదు, చాలా టైం పడుతుందండి. చూసారు కదా, మనకు పాక్ అనేది తీగ పాకం రావాలి బూందీ లడ్డూకి. ఇక చూడండి, ఇలా తీగ పాకం వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. పాకు మనకి అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ పాకులో వెంటనే పోసేసుకోవాలండి, ఏమాత్రం అటు ఇటైనా లడ్డు చెడిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనము ఈ బూందీని ఈ షుగర్ పాకంలో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒకరు ఇద్దరు పడతారండి దీనికి, ఎందుకంటే ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పోస్తూ ఉండాలి. ఒకరైతే కొద్ది కష్టం అవుతుంది, ఒక చేతితో పోసుకొని ఒక చేతితో కలుపుకోవాలంటే. చూడండి, ఇలా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, షుగర్ మొత్తం బూందీకి మంచిగా పట్టేసింది. ఇలా పట్టేసిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ స్వీట్లకు అవసరం కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. నెయ్యిలో వేయించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్లు మాత్రమే దొరికాయండి, నాకు వేరే ఏం తెలు. అవి కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేయలేదు, కిస్మిస్లు దొరికాయి కాబట్టి ఒక్కటి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను. చూడండి, ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇది తీసుకొని లడ్డు కట్టుకోవాలి. మనము తీసిన తర్వాత వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి చేయలేం కదా, అందుకే కొద్దిసేపు పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు ఏమవుతుందంటే మంచిగా వస్తుంది లడ్డు. చూడండి, ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. ఏమాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత చేస్తే మాత్రం అస్సలు రావండి. ఇలా చేయితో ఒక చేయితో ప్రెస్ చేస్తూ 2 చేతులతో మనము ఇప్పుడు లడ్డూని పర్ఫెక్ట్గా కట్టుకున్నాము. చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఈ పక్క కొలతలతో చేస్తే మీకు లడ్డు సూపర్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము తిని చూసాము, ఆల్రెడీ ఆగలేకపోయామండి తినడానికి కాబట్టి. మా పిల్లలు అడిగారు కాబట్టి మా పిల్లలు మేము కూడా కొద్దిగా టేస్ట్ చూసాము. ఈ పక్క కొలతలతో మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. పిల్లలు బూందీ లడ్డు అంటే చాలా బాగా ఇష్టపడతారు. స్వీట్ షాపుల్లో కొనకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.